గత 2 రోజుల క్రితం జనసేనకు సంబంధించిన కొన్ని వీడియోలు మహా న్యూస్ ఛానల్ జర్నలిస్ట్ మూర్తి విడుదల చేసి రహస్య సమావేశం అంతా అసత్య ఆరోపణలు చేసి పెను సంచలనం సృష్టించిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఆయన చేసిన ఈ పని వల్ల మహా న్యూస్ ఛానల్కి ఎక్కడలేని వ్యతిరేకత ఏర్పడింది. సరైన ఆధారం లేకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడి ఎక్కడలేని తలనొప్పులు తెచ్చుకున్నాడు మూర్తి. ఆ ప్రోగ్రాం ప్రసారమైన తర్వాత 4 రోజులు అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయి నిన్న సాయంత్రం మళ్ళీ ఒక యూట్యూబ్ ఛానల్కి ప్రత్యక్షమయ్యాడు. నిన్న ఆ ఛానల్లో మహా న్యూస్ మూర్తి మాట్లాడుతూ, నేను మహా న్యూస్ ఛానల్కి రాజీనామా చేసేసాను. నేను ప్రసారం చేసిన వీడియోల వల్ల వాళ్ళ ఛానల్కి చెడ్డ పేరు రావడంతో స్వచ్ఛందంగా నేను ఆ ఛానల్కి రాజీనామా చేశాను. కానీ సోషల్ మీడియాలో నేను భయపడి పారిపోయానని అందరూ అంటున్నారు. నేను ఎక్కడికి పారిపోలేదు. రాష్ట్రంలో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నా పవన్ కళ్యాణ్ అంటే నాకు ఎంత అభిమానం. బయటికి చెప్పలేకపోయినా నేను నా వ్యక్తిగతంగా ఆయన ఎంతో అభిమానిస్తాను. గతంలో కత్తి మహేష్ వివాదాన్ని కూడా నేనే దగ్గరుండి పరిష్కరించాను. కత్తి మహేష్ ఒక కులానికే జనసేన పార్టీని రుద్దుతూ దళితుల వ్యతిరేక పార్టీగా కత్తి మహేష్ జనసేనపై ముద్ర వేస్తున్న ప్రయత్నాన్ని కూడా అడ్డుకున్నది నేనే. అప్పుడేమో నేను పవన్ కళ్యాణ్ అభిమానికి దేవుడిని అయ్యాను, ఇప్పుడు మాత్రం నేను దయ్యాన్నయ్యాను. జనసేన పార్టీకి సంబంధించిన కొందరు కీలక నేతలు మీటింగ్ తాలూకు సమాచారం ఇస్తే ఏమి జరుగుతుందో చూద్దామని నేనే రహస్యంగా మారువేషంలో అక్కడికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేశాను. జనసేన పార్టీ మీద నాకు ఎలాంటి కక్ష సాధింపులు లేవు. అభిమానులు నేను ఇబ్బంది పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను అంటూ మహా న్యూస్ మూర్తి నిన్న ఒక వీడియోని విడుదల చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా